దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిషరత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు. అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలు అనేది అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, మీరు ప్రతీ నెల అంటే 12 రాశుల వారికి సంబంధించి విషయాల గురించి తెలియజేస్తారు కాబట్టి ఈ నెలలో అసలు జూన్ మంత్లో 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది, అలానే వాళ్ళకి సంబంధించిన పరిహారాలు కూడా మాకు తెలియచేయాలమ్మా మీరు. గణానంత్వా గణపతి కుంభవామహే కవిం కవీనాముపమస్రవస్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పద ఆనశున్వన్నూతిభిస్సిదసాధనం ప్రణోదేవీ సరస్వతీ వాజీవిర్వాజినేవతి దీనామవిత్రేవతు గణేశాయ నమః సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః హరిః ఓం. ఓం శ్రీమాత్రే నమః. ఓం గంగణపతే నమః. మాసఫలాలు కార్యక్రమానికి జూన్ మాసంలో ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. మరి స్వాగతం. అయితే 1వ తారీఖున వృషభంలోకి బుధగ్రహ సంచారం నడుస్తుంది. ఈ మాసంలో 2వ తారీఖున కుజుడు మేషంలోకి సంచారం చేయబోతున్నాడు. 13వ తారీఖున శుక్రుడు మిథున రాశిలోకి, 15వ తారీఖున చూసినట్లయితే రవి మిథునంలోకి కూడా ప్రవేశం చేయబోతున్నారు. అదేవిధంగా అదే 15వ తారీఖున బుధుడు కూడా మిథున రాశిలోకి, అంటే ఈ యొక్క మిథునంలోకి 15వ తారీఖున రవి బుధులు కూడా ప్రవేశించబోతున్నారనే విషయాన్ని మనం ఇక్కడ గమనించుకోవాలి. ఏ విధంగా ఈ గ్రహ సంచారం వలన ద్వాదశ రాశుల వారికి మార్పులు, చేర్పులు, యోగాలు, శుభాలు కలగబోతున్నాయో తెలుసుకుందాం. మరి అమ్మ, ఇప్పుడు జూన్ నెలలో అసలు మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుందమ్మా? ద్వాదశ రాశుల్లో మేషరాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే కనుక మేషరాశి వారికి ద్వితీయంలో రవి, శుక్ర, గురు, బుధులు 4 గ్రహాలు సంగమం నడుస్తుంది. అదేవిధంగా చూసినట్లయితే కనుక వీరికి సుష్టమంలో కేతువు యథావిధిగా, అదేవిధంగా ఏకాదశంలో శని భగవానుడు, ద్వాదశంలో చంద్ర, రాహువు, కుజులు సంగమం నడుస్తుంది. ఏ విధంగా ఉండబోతుంది ఈ మాసంలో అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం కృతికా ప్రథమార్థం తెలుసుకుందాం. ముఖ్యంగా చూసినట్లయితే 1/6/2024, 36/2024 మేషరాశి వారికి చూసినట్లయితే కనుక ఉద్యోగాల్లో రాణింపును చూస్తారు. అది శుభ ఫలితం. మనకి ఉద్యోగంలో రాణిస్తారు. ఎక్సలెంట్. మీకు అప్పచెప్పినటువంటి ఏదైతే మీకు పై అధికారులు అప్పచెప్తారో అవన్నీ కూడా మీరు బాధ్యతాయుతంగా ప్రవర్తించి చక్కగా మీరు అన్ని విషయాల్లోని కూడా ముందడుగు వేస్తారు. అందువలన పై అధికారుల మెప్పు పొందుతారు. వ్యాపారస్తులారా, మీరు దిగ్విజయంగా ముందుకు వెడుతూ ఉంటారు. అన్నింటా కూడా విజయమే. ఎంట గెలుస్తారు, రెచ్చ గెలుస్తారు అన్నట్లుగా వృత్తుల్లో ఉన్నవాళ్ళు కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్ళు కానీ అద్భుతమైనటువంటి అవకాశాలని అందిపుచ్చుకునేటటువంటి తరుణం ఆసన్నమైంది అని మనం చెప్పవచ్చు. అంటే మేషరాశి వారికి ఏమైనా ప్రమోషన్స్ కానీ వచ్చే ఛాన్స్ ఉందంటారమ్మా? పదోన్నతి కనపడుతుందమ్మా. అంటే ఏంటంటే వీళ్ళకి ట్రాన్స్ఫర్, అంటే ప్రమోషన్ రూపంలో ట్రాన్స్ఫర్ వచ్చేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. వ్యాపారంలో కూడా మంచి ముందంజ వేస్తారు. మా లాభాల అంటే బాటలో ప్రయాణం చేస్తారని చెప్పచ్చు. తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కనుక అవకాశాలు కలిసి వస్తాయి. చూడండి, కలిసి వచ్చే కాలం వస్తే నడిచి వచ్చే కొడుకు పుడతాడు అంటారు కదా, అలా వీళ్ళకి కలిసి వచ్చే కాలం వచ్చేసింది. గురుడు ఎప్పుడైతే ద్వితీయంలోకి అడుగు పెట్టాడో మహానుభావుడు, ఇంకా ఆటోమేటిక్గా వీళ్ళకి విజయ పరంపర, ఆర్థికమైనటువంటి లాభాలు అన్ని విధాలా కూడా వెసులుబాటు, ఆనందంగా వీళ్ళకి ఏంటంటే కనుక ఇంత క్రితం గవ్వబా అవ్వని పనులు కూడా అయిపోతూ ఉంటాయి అన్నమాట. అంతటి మంచి అవకాశాలని అందిపుచ్చుకుంటారు. ప్రతిదీ ఏదైనా సరే జీవన విధానంలో ప్రతి వ్యక్తి కూడా తాను ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగాలని అనుకుంటూ ఉంటాడు కదా. ఆ జీవన బృతికే చేసేటటువంటి ప్రతి పథకం వీళ్ళు ఆలోచించిన విధానంగానే అన్ని సక్సెస్ అవుతాయి. అలాంటి సక్సెస్ అయ్యేటటువంటి సమయంలో మనం ఉన్నాం. అదే విధంగా చూసినట్లయితే కనుక కొన్ని కొన్ని వ్యవహారాల్లో ఎలా అంటే కనుక అంత క్రితం 4 సార్లు కాదు 10 సార్లు తిరిగి వేస్తూ ఉంటారు, కానీ ఏ పని కాదు. కానీ ఇప్పుడు వీళ్ళకి ఆ టైం వచ్చేసింది, మంచి టైం వచ్చిందని చెప్పుకోవచ్చు. అందువల్ల సక్సెస్ బాటలో మీరు వీళ్ళు నడుస్తారు.
అలానే అమ్మ, ఇప్పుడు వీళ్ళకి వివాహానికి సంబంధించి జూన్ నెలలో ఏ విధంగా ఉండొచ్చమ్మా? అంటే జూన్ నెలలో కొంచెము అన్ని విధాలా కూడా వీళ్ళు చేసే ప్రతి ప్రయత్నం కూడా అంటే చెప్పాలంటే కనుక శుభకరంగానే ముందుకు వెడుతుంది. అంటే శుభయోగాలు కనిపిస్తున్నాయి. వివాహాల విషయంలో వీళ్ళు మాట్లాడినా కూడా సక్సెస్ రేటు 100% ఉంటుంది. ప్రయత్నాలు చేయండి, విజయవంతం అవుతాయి. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక గతంలో కలిగినటువంటి ఇబ్బందులు మనమే పడ్డామా? ఆ పడినటువంటి ఇబ్బందుల్ని ఇప్పుడు ఏదో మన టైం బాగుంది అంటున్నారు కదా, అధిగమించాలి అని ఆలోచన చేస్తారు. వృత్తుల్లో ఉన్నా, ఉద్యోగాల్లో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎలా వెళ్ళాలి అని ఆలోచన చేస్తారు, సక్సెస్ అవుతారమ్మా. కిందటి నెల కన్నా ఈ నెల అద్భుతంగా ఉందని చెప్పవచ్చు. తర్వాత ముఖ్యంగా ఏంటంటే కనుక సమస్యాత్మకమైనటువంటి ఇప్పుడు అంతా కూడా అప్పుడు వెళ్ళేటటువంటి బాట పూల బాటే కాదు, అక్కడక్కడ చిన్నగా సమస్యలు కూడా ఉంటాయి కదా, వాటినన్నిటినీ అధిగమించడానికి వీళ్ళు చేసే ప్రయత్నాలు ఫలించేటటువంటి తరుణం ఆసన్నమైంది అన్న విషయం మనం చెప్పుకోవచ్చు. అలానమ్మా, ఇప్పుడు కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఉంటుందమ్మా జూన్ నెలలో వచ్చే రిజల్ట్ కానీ? అలా జూన్ నెలలో కాస్తంత వీళ్ళకి ఏంటంటే కనుక మళ్ళీ కేసుల్లో కదలిక వస్తుంది, కాస్తంత హుషారుగానే ముందుకు వెడతారు. కానీ ఏంటంటే కనుక సక్సెస్ రేటు దగ్గరగా వస్తూ ఉంటుంది, వస్తుంది వస్తుందని ఊరిస్తూ ఉంటుంది అన్నమాట. అందువల్ల దానికోసం కొంచెం వెయిట్ చేయాలి. అలానే అమ్మ, ఇప్పుడు వివాహానికి సంబంధించి భార్యాభర్తల మధ్య సంబంధం కానీ సంతానం పరంగా చూసుకున్నట్లయితే ఏ విధంగా ఉంటుందమ్మా జూన్ నెలలో వీళ్ళకి? జూన్ నెలలో అన్ని విధాలా కూడా కుటుంబ పరంగా బాగానే ఉందమ్మా. అంతేకాకుండా వీళ్ళ వివాహాలు కానీ లేకపోతే ఏదైనా కొనాలన్నా అమ్మాలన్నా ఏమైనా ఆస్తులు అలాంటివి మార్పు చేర్పులు ఇలాంటి వాటికి బంధుమిత్రుల సహాయం చాలా బాగుంటుందమ్మా వీళ్ళకి. వాళ్ళ సహకారంతో వీళ్ళు అనుకున్నది సాధించగలుగుతారు. అందువల్ల ఏంటంటే కొన్ని కొన్ని విషయాల్లో మనకు తెలియని విషయాలు కూడా మనం బంధువులు కానీ మిత్రులు కానీ సలహా సహాయం తీసుకొని పెద్దవాళ్ళతో చర్చించి ముందుకు వెళ్ళండి, విజయభవ. అలానే ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటాయంటారమ్మా మేషరాశి వారికి? ఆరోగ్య సమస్యలు పెద్దగా లేవు, కానీ మేషరాశి వారు సూర్యారాధన చేయడం అనేది తప్పనిసరి. ఎప్పుడూ కూడా ఆయన ఉచ్చదశలో ఉంటాడు కాబట్టి సూర్యభగవానుడు రవి మిత్ర సూర్య కగ భాను పూష హిరణ్య గర్భ మరీచ ఆదిత్య సవిత్ర అక్క భాస్కరేభ్యున్నమ అని సూర్య భగవాను ధ్యానించడం వల్ల, ఉదయం లేవగానే దినకరుడికి సూర్య నమస్కారాలు చేసుకోవడం వల్ల ఆరోగ్యం మంచిగా ఉంటుంది. ఈ రాశి వారికి ఇంకా కొంచెం మెరుగైన ఫలితం రావాలంటే ఎలాంటి పరిహారం చేసుకోవాలంటారు? తప్పనిసరిగా చేసుకోవాల్సినటువంటి విషయం ఒక్కటే ఉందమ్మా, ఏంటంటే కనుక గురువుని ఆరాధించండి. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అని ఆ గురువు సర్వలోకాల్లోనేటటువంటి ఉన్నతుడైనటువంటి శివ పరమాత్మ ఈశ్వరారాధన అన్ని విధాలా కూడా శ్రేయోదాయకంగా ఉంటుంది. చక్కగా మీరు సోమవారం పూట ఎక్కడైనా పేదవాళ్ళకి పెరుగన్నం దానం చేయటం కానీ తెల్లటి వస్త్రాలు చంద్రశేఖర 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 పాహిమామని ఎవరన్నా పేదవాళ్ళకి ఉత్తమోత్తములైనటువంటి బ్రాహ్మణులకి సమర్పించడం, పాలు పెరుగు కూడా పంచడం ఇలాంటివి చేసినట్లయితే అద్భుతమైనటువంటి ప్రశాంతత మానసికంగా శారీరకంగా మీకు కలిగి ఇంకా ఉన్నతమైనటువంటి పరిస్థితికి వెళతారు. చాలా చక్కగా తెలియజేశారమ్మా మాకు, ధన్యవాదాలండి. ఓం శ్రీ మాత్రే నమః. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.